హలో హలో ఎవరు బాయ్? బాయ్, చిన్న ఇంటర్వ్యూ తీద్దామని ఫోన్ చేసిన. అడుగు బాయ్, నీకంటనా? అంతేనా? అంతే బాయ్. బాయ్, నీది ఇన్స్టాలా జగదీష్ ఉంది కదా? ఆ బాయ్, నీ ఫుల్ నేమే జగదీష్. నీది ఇన్స్టాలా జగదీష్ ఉంది కదా? ఆ బాయ్, నీ ఫుల్ నేమే జగదీషా? నా ఫుల్ నేమ్ జగదీష్. జగ్గు అని ఎందుకు పెట్టుకున్నా అంటే నా దోస్తులందరూ నిక్ నేమ్ జగ్గు అని పెట్టారు. జగ్గు జగ్గు అని పిలుస్తుంటే జగ్గు అన్నం పెట్టుకున్నావా? ఆ బాయ్, అంటే ఇది నీది ఇన్స్టా ఎన్నో అకౌంట్ బాయ్? అసలు నా థర్డ్ అకౌంట్ బాయ్. థర్డ్ అంటే హ్యాక్ చేసిరు అన్ని? సెకండ్ అయితే సెకండ్ అకౌంట్ అయితే హ్యాక్ చేసిరు. అంటే ఎందుకు? రిపోర్ట్ కొట్టి వాడేసారు. దాంట్లో ఒక 3K 4K ఉండే. అంటే ఎందుకు కొట్టిరు బాయ్? ఏ మనం గలీజ్ డైలాగ్ కొడతామా? చెప్పండి డాక్టర్, ఏం చేస్తారు ఏం చేయలేరు. అంటే ఎంతో మంది ఎన్నో డైలాగ్ కొడుతురు బాయ్, నీది ఒక్కంది ఎందుకు అట్లా చేసారు? మనం అంటే మనం కొట్టే డైరీ వాళ్ళకి దాకుతుంది అట్లా అని చెప్పి రిపోర్ట్లు పెడతారు. ఏం చేద్దాం, మళ్ళీ నువ్వు ఆయనకి తాకాలనే కొడతావు డైలాగ్? మనం గెలితే కొడతాం కదా బాయ్. అంటే నీది ఏమన్నా కొట్లాటలు గిట్లాటలు అయినాయా? అయినాయా? మస్తు అయితే అయినాయి. అందుకనే రిపోర్ట్ కొట్టారు అంటావా? అందుకే రిపోర్ట్ కొట్టారు బాయ్. మళ్ళీ ఇప్పుడు కూడా వీడియోలు తీసినావు, ఇప్పుడు ఒకటి ఏమంటలే? ఒప్పాలి ఏమంటలేరు బాయ్. ఎందుకు బాయ్? మళ్ళా ఎందుకు అంటే ఇక ఏమనలేరు. ఇక మాట్లాడదాం నోట్లకెళ్ళి మనం మాట్లాడేలా కొడతాం. అంటే నువ్వు ఒకరిని కొట్టాలని కొడుతావు డైలాగ్? బాయ్, అట్లా ఏం లేదు. మనం గెలిచారు అనుకో, వాడి మీద అయితే పక్కా డైలాగ్ కొడతా. ఇక మనం యాటిట్యూడ్ డైలాగ్ ఇక నచ్చుతుంది. అందరు స్టోరీ పెట్టుకోవడం, మనకి మెసేజ్ కూడా చేస్తారు అన్న అట్లా కొట్టి ఇట్లా కొట్టని డైలాగ్ అయితే కొడతా. అంటే ఇప్పుడు నువ్వు ఇన్స్టాలో డైలాగ్ కొడుతున్నావు బాయ్. బాయ్, నువ్వు డైలాగ్ కొట్టాలని అసలు రీజన్ ఏం చెప్పు. లవ్ సాంగ్స్ కూడా తీయొచ్చు మళ్ళా నువ్వు. ఇక నాకైతే డైలాగ్ అయితే యాటిట్యూడ్ డైలాగ్ అంటే ఇష్టం బాయ్. ఇక మనకి మొత్తం మంది అయితే గెలుస్తారు. ఇక వాళ్ళ మీద కొట్టడు యాటిట్యూడ్ అంటే మనకి మినిమం ఉంటుంది అనుకో. అంటే గెలుతురు అంటే నువ్వేమైనా చేస్తేనే కదా బాయ్ గెలికేది ఎవడైనా. నా బాయ్, నువ్వేమైనా గెలిపితేనే కదా నిన్ను వేరేటోడు గెలికేది. నేను ఇవ్వను గెలుక బాయ్. ఇక ఇప్పుడు ఒక డైలాగ్ కొడతా బాయ్. మనకు దాంతో నేనేం చేయాలి చెప్పు. అంతేనా? ఇక కాల్చుకుంటున్నాడు, మనం డైలాగ్ కొడతాం. ఇక అట్లా కాల్చుకుంటేనే నువ్వు ఇంకా ఫేమస్ అవుతావు. అంతే మళ్ళా మళ్ళా వాళ్ళందరికి ఏం చెప్తావు బాయ్? మళ్ళా వాళ్ళందరికి ఏం చెప్పేది, నేను డైలాగ్ కొట్టాల్సిందే, వాళ్ళు కాల్చుకోవాల్సిందే. అంతేనా? అంతే. ఇక నువ్వు డైలాగ్ అనేది ఆపేయను అంటావు? డైలాగ్ అయితే అసలు ఆపేయలేదు. మా ఇంట్లో మమ్మీ డాడీ చెప్తే బయట చెప్తే తింటానా చెప్పు బాయ్. అంతేగా బాయ్. అంటే నువ్వు వీడియోలు తీస్తున్నావు బాయ్, కొన్ని మంచి కొడుతావు, కొన్ని లవ్ ఫెయిల్యూర్ కొడుతావు, కొన్ని గుద్దలు మండేటట్టు కొడతావు. మళ్ళా మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ వీళ్ళు చూస్తారు, ఎవరు ఏమన్నారా? నేను చూస్తారు తిట్టాలని కొట్టాలి కదా బాయ్. అంతేనా? అంతే బాయ్. ఫేమ్ అయినాక చూపిస్తావు అందరికి? ఫేమ్ అయినాక చూపిస్తావు అందరికి. ఏడ బాయ్ మనం ఉండేది? ఈడ చేరుటా బాయ్. మన ఫ్యామిలీ ఫ్యామిలీ ఏం చేస్తారు? ఫ్యామిలీ అంటే మమ్మీ అయితే హౌస్ వైఫ్, డాడీగా పని చేస్తారు. నువ్వు బాయ్? నేను జాబ్ చేస్తావు బాయ్. ఏం జాబ్ బాయ్? ఇదే డైలాగ్ ఎయిర్టెల్ ఆఫీస్ బాయ్. అంతేనా? జాబ్ చేస్తా ఇక సండే సండే ఇక రీల్ చేసి అప్లోడ్ చేస్తా ఇక బాయ్. మళ్ళీ ఇప్పుడు నువ్వు డైలాగ్ చేస్తున్నావు కదా? నా బాయ్. అది ఆండ్రాయిడ్ ఫోన్ ఐఫోన్? నా ఐఫోనే బాయ్. ఐఫోన్ నీదేనా బాయ్? నావే బాయ్. మళ్ళీ నువ్వు డైలాగ్ కొడుతుంటే ఇప్పుడు నీ పక్కకున్న దోస్తులు ఉంటారు బాయ్, అంటే ఫేమ్ అవుతుంటే కొంతమందికి జలాయించుకుంటారు కదా. నా పక్కన ఉన్నాడు జలాయించుకుంటాడు బాయ్, బయటంతా చెప్పు. అంతేనా? అంటే జలాయించుకోవడం వల్ల నీకు దగ్గరున్న వాళ్ళు దూరం అయిపోయారా? మొత్తం మంది అయితే దూరం అయిపోయారు బాయ్. అంతేనా? మళ్ళీ ఇప్పుడు నువ్వు వీడియోలు నీ వీడియోలు వాళ్ళు తీస్తారు బాయ్. అసలు నా వీడియో అయితే మా దోస్తుడు తీసాడు బాయ్. మళ్ళీ ఆయన జలాయించుకోడా? ఏం జలాయించుకోడు, మన డైలాగ్ అట్లా కొట్టు ఇట్లా కొట్టని ఆయననే చెప్తాడు. ఇక అంటే ఎవరొకరు మనకు సపోర్ట్ చేయాలి కదా బాయ్, సపోర్ట్ చేస్తేనే మనకి ఇంకా తీయబుద్ది అవుతుంది. ఆ బాయ్, మనకు సపోర్ట్ అంటే ఎవరు లేరు బాయ్, మనకు మనం అనుకో. అంతేనా? అంతే బాయ్. హజర్ మందిలు ఉన్న నజర్ నీ మీదనే వాడాలంటో. అంతే బాయ్. నువ్వు టైమింగ్ ఏంది బాయ్ ఎడిటింగ్ చేసేది? ఎడిటింగ్ అంటే ఇక ఈవినింగ్ చేసుకుంటా బాయ్. ఇక జాబ్కి వెళ్ళి వస్తా 6 o'clock ఎడిటింగ్ చేస్తా. ఇక ఎడిటింగ్ చేసుకొని ఇక అప్లోడ్ చేస్తా ఇక 7 o'clock 6 ఇట్లా. బాయ్ ఇప్పుడు నువ్వు డైలాగులు ఇవన్నీ కొడుతున్నావు, నీకు బ్యాడ్ కామెంట్స్ గలీజ్గా వస్తాయి. ఆ బాయ్, వాళ్ళందరికీ ఏం చెప్తావు బాయ్? ఏం లేదు బాయ్, నేనైతే ఎదుగుతుంటే ఒకడు కామెంట్ పెడుతుంటాడు వాళ్ళు బాయ్. అవునవును.
నాలుగైతే ఒకటే మాట చెప్తున్నా, వాళ్ళు ఎన్ని ఎంత కామెంట్లు పెడతారో అంత పైన ఎదిగి చూపిస్తాను. అంతేనా? బాయ్. అంటే ఒకటి ఎదుగుతుంటే అందరు తొక్కుదామనే చూస్తారు. ఇప్పుడు ఒక ఎదుగుదా అంటే ఎవరికైనా కాలుతూనే ఉంటది. ఏం చేస్తారు, బ్యాడ్ కామెంట్లు పెడతారు. వాళ్ళు ఎంత కామెంట్లు పెడితే మనం అంత జల్దీ చూస్తాం కదా బాయ్. అంతే అంతే బాయ్. వాడే మనం 10 మందికి చూపిస్తాడు, సేమ్ చేస్తాడు వాడే. అవును, ఎంత ఎటాచ్ ఉంటే అంత జల్దీ సేమ్ అవుతాం కదా బాయ్. అంతే బాయ్, అంతే బాయ్. వాళ్ళకి అర్థమైతే లేదు, వాళ్ళు వాళ్ళు ఎంత ఎటాచ్ పెరుగుతారో అంత జల్దీ లేస్తాం. అంటే ఇప్పుడు నీకు ఏమన్నా ఇట్లా గొడవలు కొట్లాటలు అయినాయని నువ్వు డైలాగులు స్టార్ట్ చేసినావు బాయ్? ఏమన్నా రీజన్ తోటి స్టార్ట్ చేసినావు సార్ ఇన్స్టాగ్రామ్ లో? చిన్న స్టార్టింగ్ అయితే ఒక గొడవ అయింది, స్టార్టింగ్ ఒక డైలాగ్ కొట్టిన, అదైతే ఒక 600K పోయింది. దాని తర్వాత ఒక 8 డైలాగ్ కొట్టిన, దాని వల్ల ఒక కొట్లాట అయింది మా ఇంటి కాని. అది అంటే నువ్వు డైలాగ్ కొట్టినావు కాబట్టి కొట్లాట అయింది. ఇక గెలికి అప్పటికెళ్ళి రీల్స్ షూర్ చేయాలని చెప్పి డైలాగ్ కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చిన. అంటే నువ్వు ముందు టిక్ టాక్ తీసినావా బాయ్? టిక్ టాక్ ఏం చేయలేదు బాయ్, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసినా నేనైతే. అంటే ఇప్పుడు నీకు ఇన్స్టా తీసినావు, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినావు బాయ్? చేయలేదు బాయ్, చేయాలి. ఎప్పుడు బాయ్? సరే ఇప్పుడైతే మనకి క్రికీ ఉన్నారు కదా బాయ్, జర కొంచెం ఇంకా సపోర్ట్ ఇచ్చిన అనుకో, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం అనుకో. నీ వీడియోలు నువ్వే ఎడిట్ చేసావా బాయ్? నా వీడియో నేను ఎడిటింగ్ చేసుకుంటావు బాయ్, ఏడు మన బయట మొత్తం అన్నీ నువ్వే చూసుకుంటా అంటావు. అన్ని నేను వేసుకుంటావా? మనకి బ్యాక్ సపోర్ట్ గిఫ్ట్ సపోర్ట్ ఇవ్వలేరు బాయ్. సరే అంటున్నావు బ్యాక్ సపోర్ట్ గిఫ్ట్ సపోర్ట్ అంటే ఎడిటింగ్ వల్ల ఇట్లా ఏం లేదు బాయ్. కాదు బాయ్, ఇప్పుడు సడన్ లా నీది ఒక కొట్లాట అయితే డైలాగ్ వల్ల ఇమ్మీడియట్లీ వాళ్ళకి కాల్ చేసావు బాయ్? నువ్వు ఇమ్మీడియట్లీ మా దోస్తులు ఉంటారు పెరగదు కూడా, అలాగే ఫోన్ చేస్తా వచ్చేస్తారు అనుకో. దోస్తులు ఉన్నారు వచ్చేస్తారు, మళ్ళీ ఇప్పుడు నువ్వు వాళ్ళు ఏం జలాయించుకోరా మళ్ళీ వాళ్ళందరు బాయ్? ఇప్పుడు డైలాగ్ కొడుతున్నావు బాయ్, దోస్తులే దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయిపోయారు అన్నావు, మళ్ళీ వాళ్ళు కాలేదా? అంటే కొట్లాడు ఉన్నాయి వస్తారు ఆ టైంలో. అంతేనా బాయ్? మళ్ళీ ఇప్పుడు నీకు ఇన్స్టాలో ఎంతో మంది అది మెసేజ్ చేశారు కదా బాయ్, అంటే ఇప్పుడు ఫేమ్ అవుతున్నావు కదా బాయ్. అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఇక నీకంటూ ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా బాయ్? ఉండే కానీ బ్రేకప్ అయిపోయింది బాయ్. అవునా? ఇప్పుడు ఎవరు లేరంటో? సింగిల్ బాయ్, ఎవ్వలేదు మన మన ఫ్యామిలీ జాబ్ అంతే బాయ్. అంటే ఇప్పుడు ఇన్స్టాలో నువ్వు ఇంత ఇంత టార్గెట్ కావాలని ఏమైనా గోల్ ఉందా బాయ్? నీకు టెన్కే కొట్టాలని ఒక గోల్ ఉంది అంతే బాయ్. టెన్కే కొడితే ఖుషి అంటావు? కొడుతుండే అని 10K జస్ట్ మిస్ అయిపోయింది. 3 మంత్స్ నేను రీల్స్ ఆపేసిన, అప్పుడైతే నాకు 5K ఉండే. 3 మంత్స్ రీల్స్ ఆపేసిన, ఫాలోవర్ తగ్గిపోడు, వీడియోలు వైరల్ ఆగిపోడు, అన్నీ అయిపోయినాయి. స్టంట్ అయిపోయింది. అలా కొడతా ఇంకేముంది బా, ఇక్కడ ధర సురు చేస్తా 10K అండి, 20K కొడతా అంటున్నా. అంతేనా? కొడతావు బాయ్ గుమ్ములా. నీకంటూ డ్రీమ్ అది ఒక్కటే అంటావు? నాకంటే అది ఒకటే డ్రీమ్ బాయ్, ఇంకేం లేదు, జాబ్ చేసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, ఒక ఇంకా ఒక 10K కొట్టుకోవాలి అంతే. అంతే డైలాగులు అయితే ఆపని అంటావు? డైలాగులు అయితే ఆపేది లేదు బాయ్, చెప్తున్నా కుల్లా. అదే బాయ్, చిన్న ఇంటర్వ్యూ తీద్దామని ఫోన్ చేసిన, మన ఛానల్ నేమ్ వచ్చేసి నజీర్ ఎంటర్టైన్మెంట్ బాయ్. అప్లోడ్ చేద్దామా? అప్లోడ్ చేసే బాయ్ నీకంటనా? అంతే బాయ్, లవ్ యూ. లవ్ యూ టూ బాయ్.